ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ధర్మంగదా చరిత్ర 6వ భాగం ఆరంభం. కథకులు చిందు రాజేశ్వర్, నటరాజ్, చంద్రశేఖర్, శేఖర్. హార్మోనియం నడిపి లక్ష్మి. కోరస్ బంతెమ్మ, నీలమ్మ, ప్రేమల. తబల సత్యరాజ్. నేనైనా ఇప్పుడు మా మామయ్య నమస్కారములు చేశాను. అమ్మా వెళ్ళమన్నాడు. మా అత్తయ్యమో వేడుకున్నాను, వెళ్ళమన్నాడు. కనుక ఇక్కడ పుణ్య నదులు, పుణ్య ఆశ్రమాలు, పుణ్య తీర్థంబులు తిరిగి ఇక్కడనే ధన్యుడని ఎదుగాక. ఓం నమో నారాయణాయ శ్రీమన్నారాయణ దేవా, శ్రీమన్నారాయణ చక్రాంకిత కస్తూపాలంకృత దివ్య మందర దామోదర కర విఘ్నసాగర ప్రేమవతార తటగారాని మాయ ప్రహంబోధిలో దొచ్చి శోకించు పోషించు నీదాన సాగర్య మిప్పించు మాధు సన్నిత్యమును చేరుమా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆహా, ఇక్కడ కాశీ జగన్నాథ కాళహస్తి సర్వదా తిరిగి 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 నా మేనల అలసిపోయాడు. కనుక నా పాదములకు పొక్కులు వచ్చాయి. నా మేను అలసిపోయాడు. కనుక నేనేమి చెయ్యను? ఇక్కడ వెళదామన్నా నా పాదములు తడబడుచున్నాయి. నా మేనార చెమట పుట్టాది దైవమా. ఇక నేనేమి చెయ్యను? భోజయాదీశ్వర లక్ష్మీనాథ దేవా, భోజయాదీశ్వర ఓ లక్ష్మీనాథ భూజన పోషక పుణ్య చరిత్ర ఆ
ఎడ బాపకి కష్టమే మందునయ్యా, నడువబోతే నా కాళ్ళు నడవడి తప్పే. ఎక్కడ పోదును ఏమి చేయుదును, మక్కువకను ప్రోభమాన్యులు లేరు, ఇక జన్మభూమికి ఏమని నేను ప్రాగటంపుగా పోయి బాంధవుల చూతూ. ఇక ఒక పెత్తనానికి నా భర్తను తీసుకుని వచ్చాను. బంగారు పెట్టులో ఉన్న సర్పాన్ని నా శిరస్సందు దాల్చి పుణ్యతీర్థములు, పుణ్యనదులు, పుణ్య ఆశ్రమాలు తిరిగి 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 వ్యాచారి ఇక్కడ వచ్చినాడు కనుక ఇక నా భర్తను తీసుకుని లేదామంటే నాకు చాదగాకుండా ఉన్నాదే. కనుక నేనేమి చేయాలి? నా ప్రాణ వల్ల బాణా పని రాజ ప్రేమ లేకని విడతి పెట్టేదానంటే, నా ప్రాణ వల్ల బాణా పని రాజ ప్రేమ లేఖను విడచి పెట్టేదానంటే పా మనసు ఎవ్వరు పట్టి కొట్టెదరో. ఆ మాట లేగనట పక్షిరాజు క్రమముతో పక్షించు గనులు ఇవ్యాలా. కాని స్వామి, నిన్ను వదిలిపెడదామన్నా గాని ఘనత్మంతుని కళ్ళ చేత నిన్ను చూసినంటే నీ ఆయువు తీసుకుని వెళ్తాడు. కనుక నా ప్రాణముతో నీ ప్రాణము, నీ ప్రాణముతో నా ప్రాణము విలేదగా. సరియే, కానీ నిన్ను నా కంటమందు చుట్టుకొని ఇక నాకు ఈ దేహము పైన భ్రాంతి విడిపోయాదు. ఈ దేహము ఎందులకు? నీవు నేను ఈ గంగలో ఒకేసారి పడి ఇక నా ప్రాణములు వదిలిపోయేదగాక. ఓం నమో నారాయణ. సరే, బంగారు పెట్టెలో ఉన్న సర్పాన్ని నా కంటమందు చుట్టుకొని ఈ గంగలో పడదగాక. బలో లక్ష్మీ నారాయణ. సర్పాన్ని నా కంటమందు ధరించి ఈ గంగలో దూకపోగా, అమ్మా ఆగండి, నీవు ఏమి చేశావు? ఒట్లు పెట్టి వచ్చావు. అవును, ఈ ఒట్లు ఈ విధమే ఉంచి గంగలో దూకుతున్నావమ్మా. ఆగండి ఆగండి పలికినారు కానీ మీరు ఎవరు తల్లి? నేను ఎవరు తెలియదా? చెప్పండి. పామును ఒడిగట్టుకుని నీవైనా తీర్థయాత్రలకు వెళ్ళుతానంటే మీ అత్త ఏమన్నది? అమ్మా, నీవైనా ఈ సర్పరాజును గైకొని ఇక్కడున్న పాములు పుట్టలో వదిలి నీవైనా నువ్వు కోరుకున్న పురుషుని చేసుకుని వస్తే నాకు ఏ ప్రకారం సాక్ష్యమమ్మా అని చెప్పి మీ యొక్క అత్తయ్య ధర్మావతి పలికినాదు. అందుకని అలనాడు నువ్వేమన్నావు? అమ్మా, అత్తమ్మ మీద చూసే ఆకాశమేనే ఉన్నాదు, కింద నడిచే ఈ భూదేవే సాక్షి అని చెప్పి మా పైన ఒట్లు పెట్టి నీవైనా సముద్రమునందు
దున్నుకుంటాను నీకు తవ్వుడమ్మా. అమ్మా, ఆనాడు మా అత్తకు నమ్మడానికి ఆకాశవాణి సాక్షి, నడిసే ఈ భూదేవి సాక్షి, నా ధర్మము సాక్షిగా నీ కుమారుని చేసుకుని వస్తాను తల్లి అని చెప్పి ఆనాడు మా అత్త ధర్మావతికి వాగ్దానం చేసింది నా ప్రమాణం. అవునమ్మా. అందుకని మా వాళ్ళు మాకు ముట్టకుండగా నీవు ఈ విధముగా త్యాగము చేసిన మా ఒట్లు ఏమి కావాలి అంటున్నావా? అవునమ్మా. అమ్మా జనని, అమ్మా నా పాప మే మాని నా పాప నా పాప మే మాని నా దీని నా తీర్థయాత్రలు కాశీ జగన్నాథ కాళహస్తి కంచి తిరుపతి అక్కడ ఎన్నో విధంబుల తిరిగి 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 వ్యాచారి తుదకైన ఈ ధర్మాపురి యాత్రకు వచ్చి అవును ఈ ధర్మాపురిలో ఈ దక్షిణగా పారే గంగా దిశలో ఇక్కడ నా ప్రాణం తెగించి వెళుతానని ఉండగా అమ్మా నన్ను రక్షించావు తల్లి, ఇక నా మార్గం ఏమిటి, ఇక నా గతి ఏమిటి తల్లి చెప్పండి. సత్యావతి, నీ తప్పిదార్థం ఇందులో ఏమీ లేదమ్మా, అంతా ఆ యొక్క సర్పరాజుదే తప్పిదార్థం అమ్మా. ఎందుకు ఏమిటనగా శ్రీ అత్య బొమ్మత్య శిశుపాత కుండు శిశుపాత కుండు శ్రీ అత్య బొమ్మత్య శిశుపాత కుండు శిశుపాత కుండు భర్తైనా చాలా కడు హీనుడు దుర్మార్గుడు నీచ నికృష్టుడమ్మా, అందుకని చెప్పి. అవును, నా భర్త సర్వ పాపాత్ముడు, ఒక బ్రాహ్మణ యుగములో ఉండగా జన్మించాడు. అవును, కనుక బ్రాహ్మణ్ణి చంపితే నూరుగురు బ్రాహ్మణులు చంపినంత విలువ నీ యొక్క భర్త అయిన పాముకు ఘటించాడు. ఒక శిశువును చంపినాడు, చిన్న పాపను చంపాడు. ఆ శిశువును చంపితే నూరుగురు శిశువులను చంపినంత విలువ ఘటించాడు. పాపలను చంపినంత పాతకం ఘటించాడు. ఇలా ఎన్నో పాప కృత్యాలు చేసుకున్నాడమ్మా, అందుకని ఆ పాపం ఏ ప్రకారము పోవాలంటే ధర్మం కదా మహారాజు, ధర్మావతుల గర్భవాసమందు పుట్టాల, తర్వాత అదే ప్రకారము ప్రాతిపత్యము గల శ్రీవి సత్యవతిని పెళ్లి ఆడాల, ఆ తర్వాత నీతో ఈ యొక్క 101 తీర్థయాత్రలు తిరిగి ఈ యొక్క తూర్పు దిశన ధర్మాపురికి వచ్చి నీవైనా ఇక్కడ ఉంటే అతని పాతకంబులు హరించునని చెప్పి ఆ దేవుడైన బ్రహ్మదేవుడు అతని నుదుట రాశాడమ్మా. సరే అమ్మా, ఇప్పుడు ఏమి చేయమంటే ఓ తల్లి అమ్మా. భయమేల మహాయమ్మ బ్రహ్మగుండంబు సత్యగుండంబు భయమేల మాయమ్మ భయమేల అమ్మా సత్యావతి బాధ లేదు అమ్మా. ఈ ధర్మాపురిలో బ్రహ్మగుండము సత్యాగుండము పాలాగుండము అందులో నీవైన స్నానంబులు ఆచరించి నీ మెడలో నీ భర్తైన సర్పమును ధరించి స్నానంబులు ఆచరించి 5 పిడిగల ఊసుకే తీసి ఆకాశ మార్గమందు చల్లండి తల్లి. తప్పకుండగా అక్కడ గజాస్తంభమై నిలచినచో నీకైనా ఆ పాము వెళ్ళి నీ భర్త అవుతాడని మా యొక్క నమ్మకము తల్లి, గట్టి నమ్మకము. నిజమా తల్లి? అవునవును. సరే అమ్మా, ఇది నమస్తమాంజలు. నన్ను ప్రోవరా శ్రీమన్నారాయణ దేవా గంగానదిలో ఉన్న 5 పిడికిల ఉసుక తీసి ఆకాశ మార్గానికి చెల్లదేగాక ఓం నమో నారాయణాయ 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 నమస్తే నమస్తే నమః. ఔరా చిత్రంగా రాజును వినరా ఓ రోజు పరక ఔరా చిత్రంగా రాజును వినరా ఓ రోజు పరక
ఏమో ఈ విజయ, ఈ ఉద్యానవనము లోపలైనా కానీ ఈ యొక్క సూర్య చంద్రాదులకైన వడివంకై ఉన్నది, కానీ ఈ యొక్క వనితకు వడివంక లేకుండా ఉన్నది. కాస్త పలకరించి చూసేదను. సరే స్వామి. చెలియా, ఏమిటి ఇంత అందగాడు ఎవరో కదా? ఓహో, నా ప్రాణేశ్వరుడు కాబోలు. చలి పువ్వు బోని నీవెవ్వారో పూని తెలుపా. ఒక్కదాని ఉన్నావని చెప్పి నిన్ను అడుగుతున్నాను, అడిగితే దోషమా స్వామి? పుడమినాద పూర్వకర్మ మడుగా నేనిగి రాజా. పాత్రుండవు కాబోలు. నేడైనా నీవు నాకు మా అత్త కొడుకువు కావాలి. మీ అత్తమ్మ కొడుకును కావాలి? అవునవును. మీ అత్త కొడుకు అయితే నీకు మన దీనే చెల్లియా. మీ అత్త కొడుకు అయితే మీ అత్త కుమారుడనైతే నీకు ముద్దుల మరదినైతాను బాలామి. మరది కాడు బావగారు కాడు. ఎవరు కారు? ప్రాణనాథ నీకు నేను, ప్రాణనాథ నీకు నేను. కనుక మన పూర్వ జన్మ మన పూర్వ కర్మము ఈ విధము ఉన్నది. కనుక ఇప్పుడైనా మనం ఇరువురము కాశ్మీర దేశము కనకాపురి రాజ్యం వెళ్ళి అక్కడ మా తండ్రి అయిన తరంగారాజు అతని కలిసి అక్కడ నుండి మా అత్త మామలు కలవాలని నా యొక్క కోరిక స్వామి. ఇంకా మనం వెళ్దాం పదండి. అలాగనా? ఇద్దరము కూడి మనము మనము ఇరువరం కూడి సుఖ సంతోషముల చేత యుందాము చెల్లిమని. స్వామి రండి. సరే నీ వెనకాలనే ఉంటాను పద. రావే 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 చెలి, సరే. ధర్మాపురి నుండి అక్కడ నా భర్తను చేసుకొని ఇక్కడ ఎవరు మా మామ మా అత్తయ్య వద్దకి వచ్చాము. మా అత్తయ్య ఇక్కడ ఉన్నది, ఆమెకు దండ ప్రమాణములు చేయాలి. మా మామయ్య ఇక్కడ ఉన్నాడు, అతని పాదంబులు పూజించాలి. మామయ్య, ఇదే నా వందనము. వీరు ఎవరో కాదయ్యా, ఇక్కడ నుండి తీర్థయాత్రలు తిరిగి 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 తిరిగి
తుదకైనా ఆ ధర్మాపురి యాత్రకు వెళ్ళి ఆ ధర్మాపురిలో బ్రహ్మగుండము, పాలాగుండము, సత్యాగుండములోనే స్నానం ఆచరించిన నీ కుమారుడు యథావిధిగా సర్పరూపము పోయి అక్కడ నా భర్తగా నియమించాడు. అందుకని నీ కుమారుడే మామయ్య, నీ కుమారుడే. మేము ఏ ప్రకారము నమ్మవలేను తల్లి సత్యావతి. అమ్మా, నీవైనా వెళ్ళేటప్పుడు భూమి ఆకాశమేని సాక్ష్యమని పలికినావు తల్లి. చెప్పండి. పలుపు ఆకాశమేని ఏ పాప మెరుగా బ్రహ్మ సభలోన మీరంతా సమ్మతించా. ఉన్నదున్నట్టు పలకి మీ ఊర్విలోన అమ్మా, ఉన్నదున్నట్టు పలకు మీ ఊర్విలోన అత్తమామలు మన్నింతు రవని అందు అమ్మా. మా మామ అత్తయ్య నన్ను పరీక్షిస్తున్నారు. ఆ పరీక్షను మీరైనా విఫలము చేయండి తల్లి. మరి కోడలు మా కోడలు, కొడుకు మా కొడుకు కాదని మా నమ్మకం. ధర్మం కదా మహారాజా, ధర్మవతులారా, ఆ యొక్క సత్యవతి చేసింది వాస్తవమే. అక్కడ సత్యవతి అయినా మీ గర్భవాసములో పుట్టిన ఆ యొక్క పామును తీసుకొని పుణ్య నదులు, పుణ్య తీర్థాలు తిరిగి అక్కడ తూర్పుర దిశగా ప్రవహించే ఆ యొక్క ధర్మాపురి యాత్రకు వెళ్ళి అక్కడ సత్యగుండము, పాలాగుండము, బ్రహ్మగుండములో మునిగి ఆ యొక్క ధర్మాపురిలో ఉస్కేస్తము చేసింది సత్యవతి చిర కాలముగా ఉంటూ నిలుస్తాదమ్మా. నీ కుమారుడే, స్వీకరించండి. సరే, స్వీకరిస్తాము. మా గృహస్థరుముఖైన గాని పేరు తెచ్చావమ్మా సత్యవతి. అమ్మా, ఇది నా పూర్వక్షితి. ఈనాడైనా ఆరవ భాగము సమాప్తము. ఇక్కడ పులింటి నీలమ్మ బృందం గారిచే సభ్యులు రాజేశ్వర్, నటరాజ్, చంద్రశేఖర్, సత్యరాజ్, నీలమ్మ, తర్వాత బంతమ్మ, తర్వాత ప్రేమల గారు, నడిపిలక్ష్మి గారు, ఇంతటికి ఈ ఆరో భాగం ముగిస్తున్నాము. జయ జయ గిరిజా రమణ, జయ శంకర కరుణ భరణ, జయ జయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సర్వమంగళామి సంతు. అసతో మా సద్గమయ, సమతో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.